మ్యారేజ్ గురించి మాట్లాడే ఏజ్ వచ్చేసింది భాయి బంధు ఇంకో బుల్లా కన్నా నై కన్నా కహిస్ మే నై హోది హో ఏమిట్రా నీకు బోల్డ్ భాషలొచ్చు గాని అసలు గుర్రలేదు బావా కాత్యాయని ఏమంటుందో విను ఏంటి కుర్రాడి తరపు వాళ్ళు పైసా కట్నం తీసుకోరా మన పిల్లని ఇంకెక్కడైనా ఇస్తే నీ తాహతుకి ఈనపక్షం లక్ష కట్నం ఇవ్వాలా ఇప్పుడు ఆ లక్ష నీకు లాభమే కదా పైసామే పరమాత్మ ఇస్మే నహి హోతా హై బరాబర్ షాది హో షాది హో ఈ రెండో లాభం కుర్రాడు మన రాష్ట్రంలో గాంధీ గారి కుడి భుజం లాంటి సుబ్బరామయ్య గారు అబ్బాయి వారింటితో వియ్యమందడం ఎంత పలుకుబడి ఆ పలుకుబడే నీకు పెట్టుబడి అవుతుంది ఆలోచించు కైసా దేశభక్తుకు అభిమాన్ హమరాజ్జనికి కేలా భయస్మని హోదాయి కోసుకో అలా ఎందుకైనా మంచిది కాస్త తెలుగులో ఆలోచించు బావా ఏరో నీ బుర్రలో ఇప్పుడిప్పుడే తెలుగుదేటలు తెలుగులో చిగురుస్తున్నాయి బాగానే ఉంది బుజ్జే సరే నీ వెళ్ళిన కుర్రడు తల్లితో మాట్లాడతానమ్మా ఆవిడ పద్ధతి ఆవిడ నాకు నచ్చితే అలాగే ఆవిడ నీకు నచ్చడం ఏమిటి బావా పెళ్ళెవరికి अरे अपाध में ऐसा नहीं होता है कोच में को ना कर पूछा कभी लड़ाई झगड़ा नहीं करना मंगा पता नहीं रिटायर है ना वो मिलिट्री मिनिस्टर सॉरी सर मेजर मंगपति गारु उन्नारा सर लेरु बैठक लेरा सर लेदु चच्चिपोयाडु चच्चिपोयारा एप्पुडु सर ఎల్లుడు చచ్చిపోయాడు చూసారా ఎలా దెబ్బతీచాను మంగపతి నేనేనయ్యా నేను చచ్చిపోయిన తర్వాత నా గురించి ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నా కోరిక మిస్టర్స్ ఒకసారి చైనా యుద్ధంలో బుల్లెట్ తగిలినట్టు యాక్ట్ చేసి పడిపోయా మహావీరుడు అరివీర భయంకరుడు అని చైనా వాళ్ళు నన్ను మెచ్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ వాళ్ళు వీణ్ణి కాల్చుకు తిందామా వేయించుకు తిందామా అని డిస్కస్ చేసుకుంటున్నారు అదిరిపడి సోపాసానిక్ స్పీడ్ లో పారిపోయి వచ్చాను అరే ప్లీజ్ నవ్వండియా ఇట్స్ ఎ జోక్ ఏమిటా వికెళ్ళం వేలు చిత్తికినంత మాత్రానా విరోధాలు కనిపిస్తున్నానా బావగారు నన్ను ఎందుకు రాయమన్నారు ఈ మాట అన్న మాట బంధపడతావే చండా కడా హోగా మనిషి అన్నవాడు ప్రాణం పోయినా సరే మాట మీద నిలబడాలయ్యా ఇప్పుడు చూడు నేను అలా నిలబడ్డాను ఈ ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నారో ఇస్మే నహి హోతా హై కోర్ట్ మీకు ఓ చోట సమన్ ఒప్పుకుని ఇంకో చోట ఎక్కువ కట్నం వస్తుందని ఆ ఒప్పుకున్న సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తావా మనిషి తయారవు ఆరు యానిమల్ ఒప్పుకో నిజం ఒప్పేసుకో లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్ అంటే అది అలా జరిగిపోయిందన్నమాట అన్నింటిన బావగారు గోపాకి తేలే పంపులోకి వెళ్ళి కత్తి చాకో కత్తి పెట్టో పట్రా ఎందుకన్నా ఎందుకా నీ పేక తెక్కోయాలి పట్రా లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్ అదేంటండి అయ్యా కొన్ని వెళ్ళి పట్టుకోనా బావా అరే తుంకు పీ కట్ కట్టి తుంకు ఆనంద వేసుకుని ఈ హోదా ఈ భాయ్ వంద బోలా కదా నహి కడత అవయ్యా నువ్వు కూడా వచ్చి నాతో పడతారు బాబు నేను జారలేనండి అయ్యా అయితే అవుజారు లేకపోతే ఈ సంబంధం క్యాన్సిల్ ఏమిటయ్యా ఆ పిల్ల సంగతి ఏమిటి ఆ సంబంధం విషయంలో పిల్ల ప్రవర్తన మంచిది కాదని తెలిసి ఆ పిల్ల బంగారం అని నాకు తెలుసు నిజం చెప్పు అబద్ధం చెప్పావు ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యా నిజం చెప్పేస్తున్నాను మంచిదే అనుకోండి అయితే ఈ సంబంధం క్యాన్సిల్ అదేంటి నిజం చెప్పాను కదండి అందుకే క్యాన్సిల్ నీలాంటి లుచ్చాలు ఉంటే ఇంటికి నా కూతుర్ని పంపరు గాక పంపరు బాబు 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 గడహు బంధు బంధు జాలి నాశిన నాతో పెట్టుకో ఇదేంటా కర్మ గిరిగాడు మన కుతురు రాజు మనల్ని బెదిరించడమా మన డబ్బుతో వ్యాపారం చేసి ఇల్లు కట్టి మనల్ని బెదిరిస్తాడా సన్నాసి ఎంత ధైర్యం వాడికి ఊరుకోకూడదు బావా వాడొక్క చింతాల్సిందే అసలు ఇది రాసింది వాడేనా అని నాకు అనుమానంరా తప్పకుండా వాడే బావా నీకు నాకు వాడికి తప్ప ఈ రహస్యం మూడో కంటికి నాలుగో మనిషికి తెలియదు కదా ఉత్తరంలో ఫోటోల విషయం రాశాడంటే ఇది తప్పకుండా వాడి పని అయి ఉండాలి వెంటనే విశాఖపట్నం వెళ్ళి ఆ కొడుగును కొడబడి చూద్దాం నాతో విరోధం పెట్టుకుంటాడు చూసాను వాడు అంతా చూస్తాను రామ్ రామ్జీ రండి ఏంటి రామ్ రామ్జీనా అంటే నా పేరు కూడా మర్చిపోయావు అన్నమాట లేదు సార్ నమస్తే అన్నాను కూర్చోండి నేను కూర్చోనయ్యా నా బాధ్యత తక్షణమే అనభ్యతో సుద్ధ చెల్లించాలి అదేమిటి సార్ వెంటనే ఇవ్వమంటే ఎలా మీ దగ్గర తీసుకున్న డబ్బు పది మందికి అప్పులు ఇచ్చాం సర్క్యులేషన్ కదా అదంతా నాకు అనవసరం వెంటనే నా డబ్బు నాకు ఇచ్చేసేయి
సాబ్ కోపంగా ఉన్నారు మా వల్ల ఏం తప్పు జరిగింది సాబ్ నువ్వు తినమరిగి కళ్ళు నెత్తికెక్కాయా నీకు నువ్వు సేటువు కాదు కేటువి ఏం చేశాను సాబ్ నువ్వేం చేసావా ఏం చేసావా ఇస్పేషన్ అయి హోతాయి కోజ్మి కో నా గర్భు చేసి మాకు నచ్చాయి కబీరే జడన అయి కనజే జబ్తక్ మేరే దయచేసి తెలుగులో మాట్లాడండి సాబ్ మీ హిందీ వింటే మాకు వచ్చిన హిందీ కూడా మర్చిపోతాం సార్ ఒరే ఆ ఉత్తరం చూపించు ఇదిగో నీ వంశోద్ధారకుడు చేసిన నిర్వాహకం చూడవయ్యా దేశంగా దేశం వచ్చి మా డబ్బులతో బతికి బట్టకట్టి మమ్మల్ని బెదిరిస్తాగా ఎన్ని గుండెలా మీకు అడగమన్నారు మా బావగారు ఇది మా వాడు రాసిన ఉత్తరం కాదు సార్ వాడి రాత తల రాత ఇంత అందంగా ఎక్రియేట్ చేయి సార్ వాడినే పిలుస్తాను అడగండి గిరిధారి ఓ గిరిధారి तू आ कागज लिखोगे नहीं भाई साहब हमने इंद्रा बारा में मने को ईटा को नहीं इटवंटी उत्तरों ने मी केंद्र रास्ता नकुनर सर लक्ष्मी देव में तो प्रमाण जो चिपत ना ये उत्तरों संगत मार को तेरी थी निजमा निजम सर मरी यावर रास्ता रू अशोक डर वादा आजाद क्षेत्र लो मैं ये कदा मामू क्षेत्र लो यावर आने बाबा कंपनीशन हुआ అజయ్ కాదు బాబా ఓ సారి సీత చుట్టాలమంటూ నలుగురు కుర్రాళ్ళు మన ఇంటికి వచ్చారు జ్ఞాపకం ఉందా అవును వచ్చారు నాకు ఆలోచిస్తే ఇది వాళ్ళ పనేమో అనిపిస్తుంది ఆ నిజమేరు ఓయ్ ఈ తప్పకుండా వాళ్ళప కానీ ఈ ఫోటోలు అవి మరి ఒరేయ్ వాడ చెవులు ఉంటాయి కొంపకి వెళ్ళి మాట్లాడుకుందాం ఈ ఫోటోలు చూసే బుద్ధున్న విధమైన అమ్మాయిని చేసుకుంటాడా పై బెచ్చు ఈ పిల్లని గురించి ఓ చోట ఓ నోట కాదు పది చోట్ల పది నోట్ల విన్నాను కళ్ళారా చూసాం చెవి మనల్ని మోసగించదు కానీ కన్ను మోసగించదు గండబెరండగారు మీ మోసాలను బయటపెట్టాలి ఆ రోజు ఆడపిల్ల మీద నువ్వు నీ బాబు నిందలేసినప్పుడు నీలో అడ్డుపడే అన్నయ్య లేకపోయాడు ఈ రోజు ఒక్కరి కాదు నలుగురు అన్నయ్యలు ఉన్నాం అడుగుతున్నాం చెప్పు ఆ రోజు సీత మీద ఎందుకు అపోదు వేశారు సీత కుర్రడితో గెలవడం మేము చూసాం ఆ కుర్రను అడిగి తెలుసుకున్నాం సీతకి నా కూతురికి పోలిక संबंध प्रेमितुना विना वीन डबू तो नी अबद्धन वीन मेम कोना अलाम అమ్మలారా చూడండి ఈ ఆడపడుచును చూడండి ఈ అమాయకురాలు గుణం మంచిది కాదంటే నమ్మగలరా మీరు హెచ్చు కట్నం కోసం ఈ రాబందులారిన నాటకంలో బలైపోయిన అమ్మాయికురాలు మా సీత ఫ్రెండ్స్ కృష్ణా గంగా గోదావరి మనకి పుణ్య నదులు కానీ ఆ నదుల్లో ప్రవహించేది నీరు కాదు ఫ్రెండ్స్ కన్నీరు కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులకు పుట్టిన కన్ని పిల్లల కన్నీరు ఈ వరకట్ల దురాచారం ఇంకా ఎన్నాళ్ళు ఈ మహమ్మారినంతం చేయడం ఆడపిల్లల చేతుల్లో లేదు ఫ్రెండ్స్ ఇలాంటి మగబిడ్డలు ముందుకు రావాలి మేం కట్నం తీసుకోవాలి శపథం చేయాలి అది అదొక్కటే ఈ అనాచారాన్ని రూపుమాపే మార్గం నువ్వు కూడా వచ్చేసావా అందరూ కలిసి చంపేయండి అయ్యా నన్ను పిల్లల్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలయ్యా నువ్వు నేను పద వరకట్నం మీద నీకు రసనిస్తాను పద ఏమిటి బాబు ఈ గోళ ఇంతకీ నా బిడ్డ పెళ్లి జరుగుతుందా లేదా జరుగుతుందమ్మా నీ బిడ్డ పెళ్లి కాదు మా చెల్లెలు పెళ్లి కూడా జరుగుతుంది రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తాన జరుగుతాయి ఓం శ్రీరామ పచ్చీధన కత్యపుత్రే సీతాంగన సుందర కోమలాంగే భూగర్భజాత భువనేక మాత మధుమల జ్ఞానమల ప్రభవం Jai Hind, 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 Jai Hind
పట్టండి బాబుగారు రక్షణతలు తీసుకోండి ఎక్కడికి నువ్వు వెళ్ళేది ఓ పక్క కూతురు పెళ్లి ఓ పక్క కొడుకు పెళ్లి జరుగుతుంటే అక్షంతలు వేసే యోగ్యత లేదయ్యా నాకు లేదు నీ చేజేతుల నువ్వే చేసుకున్నావు నీ మనసులో దీవించి అక్షంతలు నాకి నేను వెళ్ళి వేసేస్తాను సీతగారు మీరు నవ్వాలి ప్లీజ్ మన పరిచయం తొలి రోజుల్లో మీరు నవ్వినంత తీగా నవ్వాలి మీరు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉండాలని మా కోరిక సీతగారు పంచదయ్యా